కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర డ్యాం వద్ద కలకలం రేగింది. తుంగభద్ర డ్యాం గేట్ కనిపించట్లేదు. 19వ గేట్ కనిపించకపోవడంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చైన్ లింక్ తెగిపోవడంతోనే గేట్ కొట్టుకుపోయినట్లు గుర్తించారు. రాత్రి 11 గంటల నుంచి చైన్ లింక్ కనిపించట్లేదు. అయితే గేట్ కొట్టుకుపోయిందా అక్కడే ఉందా అనే దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. కానీ మిగతా గేట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు కర్ణాటక ఇరిగేషన్ అధికారులు. మరోవైపు తుంగభద్ర డ్యాం నుంచి రాత్రి 5 గంటల్లోనే 75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ సీజన్లో తుంగభద్రకు భారీగా వరద పోటెత్తింది. గత ఏడాది డ్యాంలోకి కేవలం 114 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కానీ ఈ ఏడాది పరివాహక ప్రాంతాలు విస్తారంగా కురిసిన వర్షాలకు తుంగభద్ర డ్యాంలోకి 249 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ఇందులో 104 టీఎంసీలను నిల్వ చేశారు. కాలువకు 25 టీఎంసీలు వదిలారు. మిగిలిన 120 టీఎంసీలను డ్యాం గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు వదిలేశారు. ఏటా తుంగభద్రలో పూడిక పేరుకుపోతూ ఉండడంతో డ్యాం నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. తుంగభద్ర డ్యాం కు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. 19వ గేటు మూసే సమయంలో చైన్ లింక్ తెగింది. దీంతో టెన్షన్ పడుతున్నారు డ్యాం అధికారులు.